మార్నింగ్, వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగజేస్తుందో తెలియజేయడానికి మనతో పాటు దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ మధ్య ఎవరిని చూసినా కూడా రెస్టారెంట్స్లో కానీ ఏదైనా బిజినెస్కి సంబంధించిన అక్కడ టాటాయిస్ పెట్టడం మనం గమనిస్తుంటాం, చేతి వేళకు కూడా రింగ్స్ చూస్తున్నాం చాలా మందికి. అసలు ఎందుకు టాటాయిస్ని వాడతారు, దేంటి దీని స్పెషాలిటీ? ఇది దేనికంటే ఇప్పుడు టాటాయిస్ కానీ ఇప్పుడు ఫిష్ అక్యూరింగ్ కానీ ఇవన్నీ ఎందుకు వాడతారంటే వాస్తులో భాగంగా ఇవన్నీ వాడడం వాడుతున్నారు. ఎందుకంటే ఇది ఈశాన్య భాగంలో వాటర్ ఉండాలి, సో వాటర్లో లైవ్ ఉండాలి అనేది ఒక ఇది. అది కాకుండా టాటాయిస్ ఏంటంటే ఒక శుభ సూచకం ఏంటంటే కూర్మావతారంగా భావిస్తారు. సో మన విష్ణుమూర్తి, లార్డ్ విష్ణుమూర్తి కూర్మావతారం అంటే ఇదే టాటాయిస్ అవుతుంది. సో టాటాయిస్ కూర్మావతారంగా భావించి కూడా అది ఒక శుభ సూచకంగా వాడుతున్నారు. ఇక అది కాకుండా ఇక రత్నాలు ధరించడం, ఇది వాస్తుల భాగంగానే చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీనికి ఒక లిమిటెడ్ ఒక దైవపరమైన సంబంధితమైన విషయమే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక శాస్త్ర ప్రమాణంగా చెప్పబడ్డది ఏంటంటే రత్నధారణ. అది దానికి సైన్స్ కూడా ఇప్పుడు మనకు కొంతవరకు సైన్స్ కూడా ధృవీకరిస్తుంది. సో ఇక్కడ రత్నధారణ విషయంలో మాత్రము శాస్త్రము చెప్తుంది అండ్ సైన్స్ ధృవీకరిస్తుంది. సో దీంతోపాటు ప్రివేలింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద సైకలాజికల్ సైన్స్. దీనికి చాలామంది శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, సైన్స్ శాస్త్రాలు తెలియని వాళ్ళు, సైన్స్ కూడా తెలియని వాళ్ళు రత్నధారణ విషయంలో రత్నం పెట్టుకున్న తర్వాత ఒక సైకలాజికల్ కూడా వాళ్ళకి చాలా బూస్టప్ అయ్యి చాలా సక్సెస్ని పొందుతున్నారు. సో ముఖ్యంగా ఈ రత్నధారణ విషయంలోనే చాలా వరకు శాస్త్రీయ పద్ధతి ఉంది, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి రత్నాలు దానికంటే కూడా ఒక ప్రమాణం ఎక్కువ ఉంది అని మనం చెప్పొచ్చండి. రైట్. అసలు రత్నాలు కొనేటప్పుడు లేదంటే పెట్టుకునేటప్పుడు ఏ పద్ధతి ప్రకారం పెట్టుకోవాలి, కొనేటప్పుడు అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ రోజు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో విపరీతంగా డూప్లికేట్స్ మార్కెట్లకు వచ్చాయి కాబట్టి అర్హతాపూర్వకంగా ఒక ల్యాబ్ ధృవీకరించి సర్టిఫై చేస్తేనే అది రత్నం అని నమ్మాలి. ఎందుకంటే అన్ని రకాల డూప్లికేట్స్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. నేను ఎందుకు ముఖ్యంగా ఇది ఇంత డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది అంటే నిజంగా ఒకవేళ డూప్లికేట్ అయితే అది డైరెక్ట్గా ఆరోగ్యం పైన హాని చూపిస్తాయని మనకు చాలా వరకు వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. కాబట్టి మనం చాలా కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు ఈ సందర్భంలో ఇలా ఉన్నప్పుడు మనం పెట్టుకుంటే జాతి రత్నమే పెట్టుకోవాలి తప్ప డూప్లికేట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే డూప్లికేట్ అయితే నష్టం ఉంది. మనం రత్నాలు పెట్టుకుంటామే ఒక గుడ్ ఎఫెక్ట్ కోసం. అలాంటిది గుడ్ ఎఫెక్ట్ అది ఒకవేళ బై ఛాన్స్ డూప్లికేట్ అయితే గుడ్ ఎఫెక్ట్ సంగతి పక్క పెట్టండి, మైనస్ అయిపోతుంది. ఉన్న స్టేటస్ ఇంకా మైనస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా నమ్ముతుంది అన్న అంశాలు మీరు గమనించాలి. ఎవరు ఏది పడితే అది మీరు వినకూడదు. ఎవరైనా సరే ఒక మంత్రి గారు ఉన్నారనుకోండి, ఒక మంత్రి గారు అన్లెసన్ అంటే ఆయన మంత్రి గారు డాక్టర్ అయితే తప్ప వైద్యశాస్త్రం గురించి మాట్లాడితే మనం నమ్మాల్సిన అవసరం ఉందా? లేదు. అలాగే మనము ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నా, ఏ అర్హత మీద మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఉండే రికగ్నైజేషన్స్ ఏంటివి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య విపరీతంగా ప్రకటనలు వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎంత వరకు శాస్త్రాన్ని కూని చేసి చాలామంది కమర్షియల్ వాళ్ళు వచ్చారు. మీరు ఒకటి చూసుకోవాలి, ఆయన ఒకవేళ అస్ట్రాలజర్ అయితే ఏం చదివాడు, ఆయనకున్న పరిజ్ఞానం ఏంటి, ఇలా చూసుకోవాలి. నిజంగా చెప్పాలంటే అస్ట్రాలజర్కు ప్రకటనలే అవసరం లేదు. ఎందుకంటే అస్ట్రాలజర్ ప్రతిభ మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఉంటుంది. నేను గొప్పవాణిని వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే వ్యాపారానికి ప్రకటనలు అవసరం ఉండొచ్చు, కానీ జ్యోతిషానికి మాత్రం ఉండదు. ఎందుకంటే శాస్త్రము ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ పవిత్రమైన శాస్త్రం. అండ్ శాస్త్రంలో చెప్పబడ్డది కూడా అదే, డీల్ ఎలాంటి ధనాపేక్ష లేకుండా డిమాండ్ చేయకూడదు. అండ్ చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోకూడదు. ఇలాగ ఉంది. ఇలాంటి సందర్భాల్లో కమర్షియల్గా ప్రకటనలు ఇచ్చే అస్ట్రాలజర్ని మీరు నమ్మకూడదు. అండ్ నిజమైన జ్యోతిషులను సంప్రదించి అండ్ క్వాలిఫైడ్ అండ్ జెమాలజిస్ట్లు ఎవరైతే ఉన్నారో ల్యాబ్స్ రికగ్నైజ్ కలిగి ఉండి సర్టిఫై చేస్తే అప్పుడు మీరు నమ్మాలి. అంతేగాని ఇంకే పద్ధతిలో మీరు నమ్మినా డబ్బులు పోవడమే కాకుండా మీ ఆరోగ్యం కూడా పోతుందని గమనించాలి. రైట్ అండి. సూర్యపేట నుండి కాలర్. హలో. హలో సందీప్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 ఏప్రిల్. ఓకే. 1990. ఓకే. పుట్టిన టైం? ఉదయం 11:50 సూర్యపేట. ఓకే. శనివారం రోజేనా?
శనివారం రోజు అండి, కర్కాటక లడ్జర్. అయితే ఏదైనా రత్నాన్ని ఏదైనా జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారండి? రూబీ పెట్టుకున్నానండి. రూబీ పెట్టుకున్నారా? అయ్యో, రూబీ ఎవరు చెప్పారు? రూబీ అంటే నాకు ఒక జ్యోతిష్యుడు సజెస్ట్ చేశారు. ఒక్క మాట వినండి, మీరు అర్థం చేసుకోండి, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కమర్షియల్ వాళ్ళు ఉన్నారు అన్నది చెప్తున్నారు. ఇప్పుడు మా దివ్య డైమండ్స్లో 8-10 మంది అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ మీకు ఉంటుంది. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇప్పుడు మీకు ఇచ్చిన చెప్పిన జ్యోతిష్యుడు బర్త్ చార్ట్ రాసి చెప్పాడా, లేకుంటే జస్ట్ లైక్ దట్ చెప్పాడా? బర్త్ చార్ట్లో మరి ఎట్లా చెప్పాడు? రూబీ రూబీ మీకు అవసరం లేదు. నేను కాంపిటీటివ్ ప్రిపేర్ అవుతున్నానని 10,000లో కొంచెం ఉన్నారు కదా రవి అనేసి. అది 10,000లో రవి, 10,000లో రవి ఉన్నాడండి. రవి ఉంటే అది ఇదైపోతుంది కాబట్టి మళ్ళీ మెర్క్యూరీ రిట్రోగేషన్లో ఉన్నాడు కాబట్టి మనం రూబీ కంటే నీకు ముఖ్యంగా లగ్నాధిపతికి సంబంధించింది స్వాతిముత్యము కనక పుష్యరాగం పెట్టుకోవాలా. ఇప్పుడు నువ్వు కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నావు కదా, కనక పుష్యరాగం గురువుకు సంబంధించింది, జూపిటర్ సంబంధించింది. అదైతే నీకు ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు, ఇన్ని మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీకు ప్రయారిటీగా పెట్టుకోవాల్సింది ఏంటంటే కనక పుష్యరాగము, స్వాతిముత్యం. స్వాతిముత్యం దేనికంటే మైండ్ స్టెబిలిటీ ఉండడం కోసం, చదివింది గుర్తుండడం కోసం. ఎందుకంటే మనకారకుడు చంద్రుడు, ఆయన లగ్నాధిపతి కూడా చంద్రుడు, లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన రత్నము స్వాతిముత్యం. తర్వాత ఇప్పుడు నీ కాంపిటీషన్ ధనక విద్య కోసమే కాదు, తర్వాత ఉద్యోగం కోసం కూడా నీకు జీవితాంతం పనికొచ్చేది ఏంటంటే కనక పుష్యరాగం. ఈ రెండు రత్నాలు పెట్టుకోవాలి. ఈ రీజన్స్ ఇవ్వాలి ఆయన. మరి అసలు మరి లగ్నాధిపతి ఏమైపోయాడు, పంచమాధిపతి ఏమైపోయాడు, భాగ్యాధిపతి ఇవన్నీ చూసుకోక్కర్లేదా? అందుకే నేను చెప్పేది ఏంటంటే చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారండి. మేము ఎన్నో సందర్భాల్లో కూడా జ్యోతిష్యుల్లో కూడా ఇది ఒక పవిత్రమైన శాస్త్రం, ఇది ఒక పవర్ఫుల్ శాస్త్రం. మీరు అందరూ ఒకే దాటిపై ఉండాలి, అందరూ ఒకే పద్ధతిలో చెప్పాలని చాలా వరకు జ్యోతిష్యుల అవగాహన సదస్సు కూడా చాలా సందర్భాలు కండక్ట్ చేశాను. ఎందుకంటే ఇది ఇప్పుడు అందరూ ఒకే పద్ధతిలో చెప్తేనే దాని వాల్యూ ఉంటుంది. ఒకరొక తరా చెప్తే నిజంగా చెప్పించుకునే వాళ్ళకు కూడా నమ్మకం పోతుంది. ఇది అదే జరుగుతూ ఉంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఆయన చెప్పిన దానికి ఇంకా వివరణ కావాలి. ఆయన నాకు తెలిసినంత వరకు మాది ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అండి. దీన్ని ఎవరు ఈ రత్నాలు పెట్టుకోకూడదని ఎవరు చెప్పడానికి వీల్లేదు, లేదు ఉంటే రమ్మనండి, మేము డిబేట్ సిద్ధమే. ఇక్కడ ఏంటంటే మీకు అత్యంత ఉపయోగకరమైంది ఏంటంటే కనక పుష్యరాగము అండ్ స్వాతిముత్యం. ఈ రెండు రత్నాలు మీకు సూటబుల్. ఆ తర్వాత విషయం సెకండరీ. మీకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు రూబీ విషయం ఆలోచించవచ్చు, కానీ అంతవరకు ఇది అవసరమే లేదు. అందులో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారంటున్నారు, విద్యాకారకుడైన జూపిటర్కు సంబంధించిన రత్నాన్ని మీరు పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు గమనించండి, చాలామంది ప్రకటనలు ఇస్తూ చాలా రకరకాల ప్రాక్టీసెస్ చేస్తున్నారు. నేను అందరు చెడ్డవాళ్ళని అంటలేను, కాకపోతే ఇండివిజువల్ స్కాలర్ కంటే ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ మోర్ అథెంటిక్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు దివ్యా డైమండ్స్ దో వ్యాపార సంస్థ అయినా ఈ శాస్త్రాలను కాపాడాలని ఇంత అవగాహన సదస్సు, ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్స్ ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఇది ఏదైతే ఉందో రత్నధారణ విషయము లాస్ట్ రిసార్ట్గా ఉంది, లాస్ట్ రిసార్ట్గా ఉన్నదాన్ని కాపాడాలని ఇవన్నీ మేము చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆలోచించండి, ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఓపెన్ టు ఎవ్రీవన్. మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్వాతిముత్యం కనక పుష్యరాగము మీకు హైలీ సూటబుల్ అండి, ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత విషయం ఇక అట్లు పోతే అన్ని చాలా రత్నాలు పెట్టుకోవాల్సి వస్తుంది, అలాగ అవసరం లేదు. ఒకటి రెండు రత్నాలు అత్యంత మనకు ఉపయోగకరంగా ఉంటాయి, ఆ రత్నాలు పెట్టుకుంటే చాలు. మిగతా రత్నాలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మన పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు దివ్యా డైమండ్స్ రండి, మా దగ్గర ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద ఆస్ట్రాలజీని కలిసి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు అండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో 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 మంజుల గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 April 1994. 94 పుట్టిన టైం మార్నింగ్ 8:40. ప్లేస్ హైదరాబాదేనా? హైదరాబాద్ అండి. థర్స్డే అండి పుట్టిన డే వచ్చి మంజుల గారు? అవునండి, థర్స్డే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం? ఏదైనా రత్నాన్ని ధరించారా మీరు? నేను ఇప్పటివరకు ఏం ధరించలేదండి, అంటే అనుకుంటున్నాను. ఓకే, సో ఒకటి మేడం, నిజంగా ఇప్పుడు మనము రత్నధారణ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అండి. ప్రజెంట్ రోజుల్లోనే కాకుండా యుగాల నుండి రత్నధారణ ఉంది. కాకపోతే మీరు ఏం చేయాలంటే కరెక్ట్ అడ్వైజు, కరెక్ట్ రత్నం పెట్టుకుంటేనే దీని ప్రభావాలు ఉంటాయి.
సో ఎనీవే ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు పెట్టుకోవాల్సింది ఫస్ట్ ప్రయారిటీలో జాతి పచ్చ పెట్టుకోవాలి మేడం, జాతి పచ్చ. సో జాతి పచ్చ డైమండ్ కూడా మీకు సూటబులే, కాకపోతే ఫస్ట్ ఇమీడియట్గా జాతి పచ్చ 1 క్యారెట్ అబో అప్ టు 3 క్యారెట్స్ వరకు మీరు కుడిచేది చిట్కిన వేలకు పెట్టుకోండి. మంచి ఒరిజినల్ ఎఫెక్టివ్ రత్నాన్ని పెట్టుకుంటే నిజంగా ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది. ఎనీ ప్రాబ్లం రిలేటెడ్ విత్ ద ఈ 9 నవగ్రహ ప్లానెట్కు అనుకూలంగానే ఉంటాయి, అది హెల్త్ సమస్య కానీ వ్యాపారం కానీ రిలేషన్స్ కానీ. సో రకరకాల సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ నవగ్రహ ఈ పరిభ్రమణకు అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి మీకు సూటబుల్ రత్నం ఇది కాబట్టి ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది. సో మీరు జాతి రత్నాన్ని పొందేది బాధ్యత మీదే. ఏమన్నా డౌట్ ఉన్నా ఏది కావాలన్నా మీరు దివ్యాడమని సంప్రదించండి, మీకు ఫస్ట్ నాలెడ్జ్ ఇస్తాం, ఆ తర్వాత మీరు కన్విన్స్ అయితేనే మీరు రత్నాన్ని తీసుకోవచ్చు అండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, ఉమామహేశ్వర్ గారు చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలి మీరు? మా పాపది స్టడీ చేస్తుంది, తనకు ఎలా ఉంటది కెరియర్, సిఏ చేస్తుంది. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22 మార్చ్ 1998. పుట్టిన టైం అండి? 8:15. ఏఎమా పిఎమా? పిఎం. 22 మార్చేనమ్మా? 22 మార్చ్. ఓకే, అండ్ అదే సండే రోజు కదా పుట్టింది? అండ్ అయితే ఇంతవరకు ఇప్పుడు మీ పాపకి ఏదన్నా ఇప్పుడు రత్నదానం అనేది నిజంగా ప్రతి ఇండివిజువల్కి ఒకరికి వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక లక్కీ రత్నం అనేది ఉంటుంది, లక్కీ స్టోన్ అనేది ఉంటుంది. అలాంటిది ఏదైనా మీరు పెట్టించారా? లేదు సార్, ఇంతవరకు తనకు చూపించలేదు, పెట్టించలేదు, ఎక్కడ లేదు. కొంచెం ఆటంకాలు, స్టడీలో ఆటంకాలు వస్తున్నాయి. అదేనండి, అదే. సో తనకు కెరియర్ కోసం అదే అదే ఇలా ఎలా జరుగుతుందంటే జూపిటర్తోని కేతు ఉన్నందుకు జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఈ రాహు కేతు ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన సూర్యచంద్రులకే ఇవి ఆటంకాలుగా ఎలా ఉన్నాయో, రాహుకేతులు అనేది జనరల్గా అవి ఏ స్థానంలో ఉన్నాయో ఆ స్థానంలో కొన్ని మనకు ఇబ్బందులు జరుగుతాయి. సో దీనికి భయపడాల్సిన అవసరం విషయం అసలే లేదు. ఎందుకంటే జబ్బులు వస్తే మందులు ఉన్నాయి కదండి, అలాగే జ్యోతిషంలో రాహుకేతులు ఏ స్థానంలో ఎక్కడ ఉన్నా మనం పర్ఫెక్ట్ రెమెడీస్ చేసుకుంటే మనం వీ కెన్ కమ్అట్ ఆఫ్ ద ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు మీరు మీ పాపకు ఈ ఆటంకాలు ఇవన్నీ తొలగిపోవాలన్నా మీరు జాతి పచ్చ పెట్టాలమ్మా. మీ పాప కూడా జాతి పచ్చ నీలం కూడా పెట్టుకుంటే మంచిదే. జాతి పచ్చ నీలం ఈ రెండు రత్నాలు మీ పాపకి నిజంగా నీలం ఏంటంటే ఆటంకాలను తొలగిస్తుంది, పచ్చ మాత్రము కెరీర్ పరంగా కానీ చదువు పరంగా కానీ అండ్ బుద్ధికారకుడు అవుతాడు. ఏది పచ్చ, పచ్చ సంబంధించింది బుధుడు కాబట్టి బుద్ధికారకుడు కాబట్టి పచ్చనేమో ప్రాస్పారిటీకి దోహదం అవుతుంది, నీలం అయితే ఆటంకాలను తొలగిస్తుంది. ఈ రెండు రత్నాలు మీ అమ్మాయికి సూటబుల్. సో ఇవి మంచి జాతి రత్నాలు, 1 క్యారెట్ అబో మీరు పాపకు పెట్టించినట్టయితే మీకు నిజంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ ఏం విషయం అంటే కరెక్ట్ అడ్వైస్ ప్రకారము జాతి రత్నాన్ని కరెక్ట్ ముహూర్తంలో కరెక్ట్ ప్యూరిఫికేషన్ చేసి ఎనర్జైజింగ్ చేసి పెట్టుకోవాలి. ఇంత పద్ధతిలో చేసుకుంటే దాని ప్రభావం ఖచ్చితంగా కనబడుతుందమ్మ. రైట్. సో చాలామంది డైమండ్స్ పెట్టుకున్నప్పుడు కొంతమంది కొంచెం హెల్త్ సిక్ అయింది, సడన్గా చేంజ్ ఉంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది వేరే వేరే ఇబ్బందులు వచ్చాయని కూడా చెప్తుంటారు. డైమండ్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ వస్తాయా, ఎవరికి సూటబుల్ వాళ్ళే పెట్టుకోవాలి, అసలు ఏంటి? డైమండ్స్ పెట్టుకోవడం వల్ల ఎప్పుడూ నెగిటివిటీ ఉండదు. కాకపోతే ఒక మళ్ళీ ఇక్కడ క్లారిఫికేషన్, బట్ ఇఫ్ అనేది ప్రతి చోట ఉంటుంది. బట్ దేనికంటే డైమండ్స్లో జనరల్గా కార్బన్స్ ఉంటాయి. కార్బన్ ఉంటే దాన్ని ఏమంటారంటే శాస్త్ర ప్రకారము అది దోషమైందని అంటారు. అదే సైంటిఫిక్లు ఏమంటారంటే ఐ క్వాలిటీ, ఎస్ఐ క్వాలిటీ అని అంటారు. సో అలాంటి క్వాలిటీ ఈవెన్ సైంటిఫిక్ పద్ధతులు కూడా చాలా ఇన్ఫీరియర్ క్వాలిటీ కింద కన్సిడర్ చేస్తారు, రేటు కూడా అలాగే తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ క్వాలిటీ ఫ్లాలెస్ లాంటి డైమండ్ VVS1 లాంటి డైమండ్ 100 రూపాయలు ఉందనుకోండి, అదే ఐ క్వాలిటీ డైమండ్ ఏదైతే ఉందో లో గ్రేడ్ అంటే బ్లాక్ స్పాట్స్ ఉన్నది అది మీకు 10 రూపాయలకే దొరుకుతుంది. అంటే 100 రూపాయలు వాల్యూ ఉన్న డైమండ్ 10 రూపాయలకు కూడా దొరికిపోతుంది. సో దీన్ని శాస్త్ర ప్రకారం దోషం ఉందని అంటారు, సైంటిఫిక్గా కూడా దీన్ని డిఫెక్టివ్ కింద లెక్క చేస్తారు. సో ఇలాంటి డైమండ్ పెట్టుకుంటే తప్ప అండ్ ఏదో సూటు కాని రత్నం పెట్టుకుంటే తప్ప అండ్ ఒక ఒక ఒకటి అవసరం ఉంటే ఇప్పుడు మందు ఒకటి జబ్బు ఒకటి మందు ఒకటి వేసుకుంటే తప్ప మనకు నెగిటివిటీ ఏమి ఉండదు రత్నాల్లో. సో చాలామంది అపోహలు ఉంటాయి, నీలం పెట్టుకుంటే పడరాలేదు అది ఇది అని అంటారు. అది ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే నాట్ ఓన్లీ నీలం, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో నొప్పి ఉంది,
కడుపు నొప్పి మంది వేసుకోవాలి, కానీ ఇంకేదో మంది వేసుకుంటే కడుపు నొప్పి తగ్గదు కదా. అలాగా మీరు ఇక్కడ కరెక్ట్ అడ్వైస్ కావాలి, అడ్వైస్ చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి. అలా ఎప్పుడు రత్నాలు నెగిటివ్ కోసం లేవు. రత్నాలు, రత్నాల చరిత్ర కానీ జ్యోతిషాస్త్రం కానీ రత్నశాస్త్రం కానీ భూమిలో నుండి రత్నాలు ఎందుకు వచ్చాయంటే ఉపయోగం కోసమే ఉన్నాయి తప్ప నష్టం కోసం లేవని మీరు గమనించాలి. సో అది కాకపోతే ఇక్కడ ప్రాక్టీసెస్ వికటి తప్పు తప్పు విధానాలు చెప్పడం వల్ల ఈ నమ్మకాలు ఎఫెక్ట్ రాకపోవడాలు, అండ్ ఒకటి ఉంటే ఒకటి రత్నం పెట్టుకోవడము, డూప్లికేట్ పెట్టుకోవడము, ఇక సింథటిక్స్ లాంటివి ఇప్పుడు చైనా తయారు చేసినవి పెట్టుకుంటే ఇక ఆరోగ్యం పైన హాని చూప ఆ ప్రభావం ఉండడము ఇలాగ జరుగుతుంది. బట్ శాస్త్రాన్ని మీరు వేల సంవత్సరాల నుండి చూడండి, రత్నాలు ఉపయోగమే ఉన్నాయి కాబట్టి రాజులు మహారాజులు ధరించారు. సో మనం చరిత్రను కూడా ఈ విధంగా అర్థం చేసుకుంటే నిజంగా రత్నాలు గొప్పతనము, దాన్ని ఎలా వాడారు, ఎట్లా వాడారు, ఎలా నమ్మారు అన్న విషయాలు మనకు తెలిసిపోతాయి. రైట్ అండి, మనం ఏవి చూసి కంటిన్యూ చేద్దాం. దివ్య డైమండ్స్కి సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూ. ఉద్దండ పండితులు అందించే జ్యోతిష్య సేవలు. అసలు నకిలీల మధ్య తేడాను గుర్తించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సర్టిఫికెట్ అందించే మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్. దేశంలో నకిలీ రత్నాలే ఉండకూడదనే ఉద్దేశంతో ఒక ఉద్యమంలా వెళ్లడం కోసం ఎందరో జెమాలజిస్టులను తయారు చేస్తోన్న మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ అమ్మబడే ప్రతి రత్నానికి ఆ రత్నం క్వాలిటీస్ తెలిపే అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందించే దివ్యా డైమండ్స్ షోరూమ్. రత్నం మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్గా తెలియచేస్తూ రత్నశాస్త్రంలో వచ్చే నిరంతర మార్పులను అధ్యయనం చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ ఐదు విభాగాల సమాహారమే దివ్యా డైమండ్స్. To buy gems in Divya Diamonds, there are five great reasons. Genuine gems from direct reputed mines. Certified gems from ISO 9001 approved lab. Effective gems asserted on the basis of 4 years. Purified gems in spiritual way. Energized gems with Pancharatna pyramid stick. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్ని ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్రబాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% లవ్ సర్టిఫైడ్. Justin from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. Justin from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. Divya Diamonds Madhapur Begampet Kukkadpalli Mariu Dubai. Right, so ఎవరికి ఏది సూటబుల్లో ఆ రత్నం పెట్టుకుంటారు. కానీ కొంతమంది వీళ్ళకి మనం 2-3 రకాలు పెట్టుకోవడం చూస్తుంటాం. కాంబినేషన్ వైజ్ ఎందుకు పెట్టుకుంటారు? అదేనండి, ముఖ్యంగా ఏంటంటే మనం రత్నధారణలో సో ఒకటి ఇప్పుడు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ మూడు విధాలు మనం లెక్కలు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రజెంట్ని ఇండికేట్ చేసేది లగ్నం, అండ్ పాస్ట్ని ఇండికేట్ చేసేది 5th హౌస్, అండ్ ఫ్యూచర్ని ఇండికేట్ చేసేది 9th హౌస్, దాన్ని భాగ్యం అంటారు. సో ముఖ్యంగా మనము 1-2 రత్నాలు సరిపోతాయి. సో సరిపోకపోతే 3rd రత్నం పెట్టుకోవాలి తప్ప మిగతా ఈ నంబర్ ఆఫ్ స్టోన్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ మన ప్రజెంట్. కొందరు ఏం చేస్తారంటే లగ్నాధిపతికి సంబంధించింది అక్కడ ఉండే ప్లానెట్స్ను చూసుకొని పెడతారు. సో ప్రజెంట్ నో డౌట్, ప్రజెంట్ నువ్వు ఎంత చేస్తున్నా పాస్ట్ మన పాస్ట్ కర్మాస్ను పాస్ట్ దాన్ని కూడా కొంతవరకు నలిఫై చేసుకోవాలి, దానికంటూ ఒక రత్నం. అండ్ ఫ్యూచర్ బాగుండాలని ఈ విధంగా మనం అనువయించి మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే సబ్జెక్ట్ వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండదు, కాకపోతే ఈజీ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. సో జనరల్గా మనం ఏంటంటే 1-2 జెమ్ స్టోన్స్ విల్ మ్యాక్సిమం మనకు నిజంగా రత్నధారణ ప్రభావం అనేది కంప్లీట్ కనబడుతుంది.
చాలా రేర్ సందర్భాలు 3 gemstones పెట్టుకోవచ్చు తప్ప ఇంతకంటే ఇంకెక్కువ పెట్టుకోకూడదు, అవసరం లేదు కూడా. ఒక రత్నం పెట్టుకున్నా, ఒక gemstone పెట్టుకున్నా ప్రభావాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు ఒక్కొక్క రత్నం పెట్టుకోకపోతే సరిపోదు. ఎందుకంటే ఒక ప్రాస్పారిటీ కావాలన్నా 2 parameters మీద, ఒక ఇప్పుడు ప్యూర్ ఉంది, ప్యూర్ వేసుకోవడమే కాకుండా యాంటీబయాటిక్ లాగా ఇట్లా దాని కాంబినేషన్లో పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ బాగుంటుంది. ఇది కూడా శాస్త్రంలో చెప్పబడ్డ విషయమే చెప్తున్నాను. కాకపోతే మరీ నంబర్ ఆఫ్ స్టోన్స్ ప్రతి దశకు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అట్లా ప్రతి దశకు పెట్టుకోవాలంటే 9 navratnalu పెట్టుకోవాల్సి వస్తుంది. అది చాలా కాస్ట్లీ అఫేర్ అవుతుంది. మనం ఒకటండి బర్త్ చార్ట్ ఆధారంగా పర్ఫెక్ట్ అస్ట్రాలజర్తోని అడ్వైస్ తీసుకొని 1 or 2 gemstones పెట్టుకుంటే మోర్ దెన్ ఇనఫ్. అప్పటికే చాలామంది గుడ్ ఎఫెక్ట్స్ కలిసి వచ్చాయి, చాలామంది సక్సెస్ని పొంది ఉన్నత పదంలో ఉన్నారు చాలామంది. దానికి డేటా ఫీడ్బ్యాక్ అంతా నా దగ్గర ఉంది అన్నమాట. రైట్, కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో 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 మేడం, శంకర్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 30/05/1989 మేడం. జీరో మంత్ మంత్ అంటే 30/05/1989. పుట్టిన టైం 4/05. టైం అండి 4 o'clock? మార్నింగ్ 4 o'clock మేడం. ఓకే ఓకే. 1989 మార్నింగ్ 4 o'clock ట్యూస్డేనా అండి? శంకర్ గారు మీరు పుట్టింది ట్యూస్డేనా? ట్యూస్డే మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి శంకర్ గారు, ఆల్రెడీ ఏదైనా జెమ్స్టోన్ పెట్టుకున్నారా మీరు? ఇంతవరకు ఏది పెట్టుకోలేదు? ఓకే. ఓకే ఓకే, చాలా. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు రత్నధారణ విషయాన్ని ఎప్పుడైనా బర్త్ చార్ట్ ఆధారంగానే రత్నాన్ని ధరించాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే కనకపుష్యరాగము కెంపు. ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. కనకపుష్యరాగము కెంపు. కనకపుష్యరాగం అయితే యెల్లో ఇన్ కలర్ ఉంటుంది, కెంపు రెడ్ కలర్లో ఉంటుంది. ఇవి 2 1 carat తక్కువ కాకుండా 3 carats వరకు ఉంటే సరిపోతుంది. ఇవి 2 వెండిలో కూడా పెట్టుకోవచ్చు, బంగారంలో కూడా పెట్టుకోవచ్చు, పంచలంలో పెట్టుకోవచ్చు. కాకపోతే చూసుకోవాలి, చాలా రకరకాలుగా ఉన్నాయి రకరకాలు. ఇప్పుడు చైనా కూడా ఈ డూప్లికేట్ రత్నాలను తయారు చేసే విధానంలో వచ్చేసింది. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ చైనా తయారు చేస్తూనే ఉంది. అందులో చైనా రత్నాలకు వచ్చిన తర్వాత ఎంత చీప్ అయిపోయాయంటే 50 రూపాయలకే తయారు చేసేస్తున్నారు వాళ్ళు. మరి చూడడానికి ఎలా ఉంటుంది, 50,000 రూపాయల రత్నంను పోలినట్టు ఉంటుండే నేకడైతే చూస్తే. కాబట్టి చాలా జాగ్రత్తగా రత్నాల విషయంలో కాన్షియస్గా రత్నాలు తీసుకోవాలి. ఎక్కడ పొరపాటు చేసినా మీకు నిజంగా జాతిరత్నం అందదు. చాలా సందర్బాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యుయబుల్గా ఎవ్రీడే నేను టెస్ట్ చేస్తున్నాను. ఆన్లైన్లో ఉన్నవి, ఆ గురువు గారు ఇచ్చారని, న్యూమరాలజిస్ట్ ఇచ్చారని, ఇవన్నీ నేను ఒక డేటా పెట్టుకుంటున్నా. ఎవరెవరు ఎట్లా ఎట్లా మోసపోతున్నారు, ఎందుకు మోసపోతున్నారు, ఎక్కడ కొన్ని మోసపోయారు. కాబట్టి జాతి రత్నాన్ని పొందాలంటే మీకు ఆ అదృష్టము యోగం ఉంటేనే పొందగలుగుతారు. అంటే అంత పర్ఫెక్ట్ అనాలిసిస్ మీరు చేస్తేనే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ద జెన్యూన్ స్టోన్ అనమాట. అండ్ దాన్ని ఇప్పుడు నా దగ్గర కొన్నా ఎక్కడ కొన్నా దాన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి, దాని అథెంటిసిటీ ఏంటి, ఇలాంటి అన్ని వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే మీకు సూటబుల్ మాత్రం రూబీ అండ్ కనక పుష్పరాగం ఎల్లో సఫైర్ అండి. రైట్, కాలర్ ఉన్నారు. హలో హలో, గోవర్ధన్ గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను మా అమ్మాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/7/2003 మేడం. ఓకే, పుట్టిన టైం అండి? పుట్టిన టైము 4:30 PM మేడం. ఓకే, ప్లేస్ హైదరాబాదేనా? లే, ప్లేస్ నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ మేడం. ఓకే. మీ పాప పుట్టింది ఫ్రైడేనా అండి? ఫ్రైడే సార్, ఫ్రైడే సార్. సో చెప్పండి, ఇంతవరకు ఏమైనా పెట్టించారా అండి పాప? ఏం చదువుతుంది? ఇప్పుడు 10th అయిపోయింది సార్ రీసెంట్గా. ఎట్లా ఉంది మైండ్? అంతా గుర్తు బాగుంటుందా? చదువుతుంది సార్, మైండ్ కొంచెం ఏంటంటే చదివింది మర్చిపోతూ ఉంటుంది. అదే అదే, అదొక్కటే నాకు కనిపించేది. ఏంటంటే ఇమీడియట్గా స్వాతిముత్యం పెట్టించండి, లగ్నాధిపతి కూడా. పాపకి జీవితకాలం స్వాతిముత్యం పెట్టచ్చు. సో స్వాతిముత్యాన్ని పెట్టిస్తే మన కారకుడైన చంద్రుడు కొంచెం వీక్ ఉన్నందువల్ల ఇలా జరుగుతుంది. బాగా చదువుతుంది, ఎందుకంటే భాగ్యాధిపతిలో కూడా జూపిటర్ ఉన్నాడు. మీరు కొంచెం ఆమెకి ఇట్లా పుష్ చేశారంటే ఎక్కువ చాలా ఉన్నతంగా చదివే అవకాశం ఉంది. కాకపోతే మనం కొంచెం పుష్ చేయాలి. పుష్ ఏ విధంగా చేస్తే చేయగలుగుతాము? ఎట్లాగో మీరు చెప్పేసి చెప్తారు. సో రత్నధారణ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ, ఇంకా వేరే ఏ రెమెడీ లేదు. కాబట్టి మంచి స్వాతిముత్యాన్ని మీరు పెట్టించండి ఇమీడియట్గా, అండ్ సరిపోతుంది. దీంతోపాటు పుష్యరాగం కూడా సూటబుల్ అండి. ఫస్ట్ అయితే ఇమీడియట్గా స్వాతిముత్యం పెట్టించండి. పుష్యరాగం ఆఫ్టర్ 1 or 2 years తర్వాత కూడా పెట్టవచ్చు. స్వాతిముత్యం ఇమీడియట్గా 2 carats above,
మెడలో లాకెట్కి కానీ స్కూల్ అలౌ చేస్తే ఉంగరం వేలుకు లేదంటే మెడలో లాకెట్కి పెట్టండి. సో సరిపోతుందండి, ఓవరాల్గా బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుందండి, భయపడేదేం లేదు. కాకపోతే సెవెంత్ హౌస్లో రాహు, సో అప్పుడు వచ్చినప్పుడు పెళ్లి టైంకి వచ్చినప్పుడు ఏదైనా కొన్ని పూజ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ మాత్రం మీరు ఇమీడియట్గా ఈ రత్నాన్ని పెట్టించండి. రత్నం గురించి స్వాతిముత్యం అంటే ఎక్కడ పట్టుక అక్కడ దొరకదు, ఎందుకంటే మన హైదరాబాద్ ఇంత పర్ల్ సిటీగా పేరు గాంచిన దొరికేటివన్నీ కల్చర్డ్ పర్ల్సే. అంటే కల్చర్ అంటే కల్టివేటెడ్, మ్యాన్ క్రియేటెడ్. అలాంటి ముత్యాలకు ఎలాంటి ప్రభావం ఉండదు. సహజ సిద్ధంగా సముద్రం నుండి పుట్టిన ముత్యమైతేనే మన దాని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మీరు అది చూడండి, తెలుసుకోండి. తెలుసుకోవడం కోసం కూడా వేయడం రావచ్చు. మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే 1-2 అవర్స్లో మేము ఉంగరం కానీ లాకెట్ కానీ తయారు చేస్తున్నాం. అండ్ అన్ని విధాల దాన్ని దివాడమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ రావాలని దాన్ని ఎన్ని విధాలు ఎనర్జైజింగ్ చేస్తారు, ఎలా ప్యూరిఫై చేస్తారు, ఇవన్నీ మేము ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్. దివాడమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ అందాలి, ఆ ప్రభావం అందాలి అని చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఎలాగూ సర్టిఫికెట్తోనే ఇస్తున్నాం. దీంతోపాటు శాస్త్రీయ పద్ధతులు కానీ అండ్ సైంటిఫిక్ పద్ధతులు కానీ దాని జెమ్ స్టోన్ ఎలా ఒక రత్నం దివ్యంగా ఎలా అవుతుంది, దివ్యరత్నం ఎలా అవుతుంది అన్నది అన్ని పారామీటర్స్ ప్రతి ఒక్కరు చేస్తున్నాం. సో మీరు కరెక్ట్ రత్నాన్ని పెడితే నిజంగా చేంజెస్ అనేది కనబడతాయండి. రైట్. సో ముత్యాలు మనకు అవి మంచి ముత్యాల కావా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అసలు అలాంటప్పుడు ఎలా గుర్తుపట్టాలి? దాన్ని తెలుసుకోవడం నేకడైతే ఏదైనా తెలుసుకోవడం కష్టమే. కాకపోతే ఏంటంటే దీన్ని ఎన్నో రకాల టెస్ట్ ఉంటాయి. సో కొన్ని డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటారు. అంటే ముత్యాన్ని ఒక్కొక్క ముత్యాన్ని మనం ఒక ఇప్పుడు ఒక బంచ్ ఆఫ్ లాట్ ఆఫ్ ముత్యాలు ఉన్నాయనుకోండి, ఒక ముత్యాన్ని డిస్ట్రక్షన్ చేసేయాలి. అంటే సెక్షన్ చేసి కూడా మేము చూస్తాం. అంత డీప్ అనాలిసిస్ టెస్ట్ ఇప్పుడు దివ్య డైమెన్షన్లో ఉంటుంది. ఎందుకంటే ఆనియన్కు ఉన్నట్టు లేయర్ బై లేయర్ న్యాచురల్ ముత్యం అయితే ఉంటుంది. అదే కల్చర్డ్ ముత్యం అయితే ఎలా ఉంటుందంటే ప్లాస్టిక్ పీసెస్ను బూందీ వేయించినట్టు ముత్యం పౌడర్ను నూనెలాగా వేయించి దాంట్లో బూందీ వేయించినట్టు ప్లాస్టిక్ని వేయించి తీస్తారు. అవి కల్చర్డ్ పర్ల్స్. సో దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే న్యాచురల్ పర్ల్స్ అంటే ఒక క్రీచర్ నుండి వస్తుంది. అంటే షెల్ ఫిష్ అనే ఒకటి ఒక ఫిష్ ఉంటుంది సముద్ర భాగంలో, దాని నుండి అది చనిపోయిన తర్వాత ఆ ముత్యపు చిప్పలో మనకి స్వాతంత్ర్యం లభిస్తుంది. అలాంటి ముత్యాన్ని మనం మైక్రోస్కోపిక్ ద్వారా కూడా గుర్తించవచ్చు, డెన్సిటీని బట్టి కూడా గుర్తించవచ్చు. అదిగాక ఇంకా మోర్ యాక్యురేట్ టెస్ట్ కావాలంటే మేము బంచ్ ఆఫ్ ఒక లాట్ ఆఫ్ ముత్యాలు ఏవైతే ఉంటాయో దాన్ని సెక్షన్ డిస్ట్రక్షన్ టెస్ట్ కూడా చేసి మేము అథెంటిక్గా సర్టిఫికెట్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇవన్నీ అథెంటిక్గా సర్టిఫై చేయాలంటే ల్యాబ్ ఉండాల్సిందే అని చెప్తున్నాను. మొత్తానికైతే ఈ రత్నాలు కొనేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, సర్టిఫైడ్ రత్నాలు అయితేనే తీసుకోవాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ దివ్య డైమండ్స్. కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్.